హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేను చాలా అంటే చాలా చాలా బాగున్నాను. ఆల్రెడీ మీరు పార్ట్ వన్ వీడియో చూసేసారు కదా, మా మేనల్లుడు నేమింగ్ సెరమోనీ అండ్ క్రేడల్ సెరమోనీ. సో దిస్ ఈజ్ ద పార్ట్ టూ వీడియో అనమాట. సో మేము మరదల వాళ్ళ హౌస్కి అయితే రీచ్ అయిపోయాము. సో మేము వచ్చేసరికి అయితే డెకరేషన్ చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా ఓసమ్గా అయితే చేసేసారనమాట. సో బారసాల డెకరేషన్ అయితే చాలా అంటే చాలా చాలా బాగా నచ్చేసింది. సో ఇవన్నీ కూడా ఓన్వే కాబట్టి మేము వచ్చేసరికి ఇవన్నీ కూడా మంచిగా అయితే ప్రిపేర్ చేసేసారు బిఫోర్ నైట్ నుంచి కూడా. సో మీకు ఆల్రెడీ షేర్ చేశాను కదా, మా బ్రదర్ది స్మాల్ బిజినెస్ అయితే ఉందని చెప్పేసి. సో ఇవన్నీ కూడా ఓన్వే అనమాట. సో చాలా అంటే చాలా చాలా బాగా ఇలా అయితే డెకరేషన్ చేశారు. సో నాకైతే చాలా బాగా నచ్చేసింది ఫ్రెండ్స్ ఈ డెకరేషన్ వచ్చేసి. ఫస్ట్ అయితే ఇంట్లో అయితే పెద్దవాళ్ళందరూ కలిసి ఇదిగోండి ఇంట్లో ఉయ్యాల్లో అయితే వేసేస్తున్నారు. సో మా మేనల్ని అయితే ఉయ్యాల్లో అయితే వేసేసి ఇదిగోని చూస్తున్నారు కదా, ఉయ్యాలు అయితే ఊపుతున్నారు. సో చాలా సరదాగా హ్యాపీగా పెద్దవాళ్ళందరూ కలిసి ఉయ్యాల్లో అయితే వేసేసారు. సో చాలా అంటే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. సో ఫైనల్గా ఇక్కడంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత ఇదిగోండి మళ్ళీ ఇప్పుడు బాబుని తీసుకొని స్టేజ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతామన్నమాట. సో ఫస్ట్ అయితే ఇంట్లో వేసేసారు కదా ఉయ్యాల్లో. సో నెక్స్ట్ అయితే డెకరేషన్ ఉయ్యాల్లో అయితే వేస్తారు, అంటే స్టిల్స్ కోసం అండ్ ఫోటోస్ కూడా తీసుకోవాలి కాబట్టి. సో నెక్స్ట్ అయితే డెకరేషన్ దగ్గరికి అయితే వెళ్తాం అనమాట. ఫస్ట్ అయితే ఇంట్లోనే అన్నీ కూడా సెలబ్రేట్గా చేశారు, అంటే మన పద్ధతి ప్రకారం అన్నీ ఇంట్లోనే అయితే సెలబ్రేట్ చేసి నెక్స్ట్ అయితే ఫోటోషూట్ పర్పస్ కోసం అయితే స్టేజ్ డెకరేషన్ అయితే చేశారనమాట. సో నెక్స్ట్ అయితే స్టేజ్ దగ్గరికి అయితే వెళ్తాము. సో చూస్తున్నారు కదా ఇంట్లో అయితే మా హడావడి అయితే మామూలుగా లేదనమాట. సో మా దిహాను పెద్దమ్మ పెద్దనాన్న అమ్మమ్మ అందరూ కూడా ఫుల్ హడావడి అయితే చేసేస్తున్నారు. సో ఫైనల్గా మా మరదలు అయితే మా మేనల్ని తీసుకొని స్టేజ్ దగ్గరికి అయితే రాబోతుంది. ఇక్కడ చూస్తున్న ఫోటోగ్రాఫర్ ఉన్నారు కదా, మేము ఇంట్లో ఎప్పుడు ఏ సెలబ్రేషన్ చేసుకున్నా అండ్ ఎటువంటి ఫోటోషూట్స్ తీయించుకున్నా మేమైతే ఎప్పుడు తన్నే అయితే సెలెక్ట్ చేసుకుంటాము. సో ఉప్పాల్లో తనది డేవిడ్ ఫోటోగ్రఫీ అని చెప్పేసి షాప్ అయితే ఉంది. సో మీ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. చాలా అంటే చాలా చాలా బాగా తీస్తారనమాట, పిక్స్ అయితే చాలా ఓసమ్గా తీస్తారు. మేము కూడా నా మెటర్నిటీ షూట్కి అండ్ నెక్స్ట్ మా దిహాన్ బర్త్డేకి అండ్ మా మరదల శ్రీమంతం వీడియో అండ్ ఫొటోస్ అన్నీ కూడా ఇంకా తినాయన్నమాట. సో మీరైతే తప్పనిసరిగా ట్రై చేసేయండి. సో నేను డిస్క్రిప్షన్లో అయితే మీకు నెంబర్ అయితే యాడ్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, ఈ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, స్కిప్ చేయకుండా చూసేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా అయితే ఫినిష్ అయితే అయిపోతుంది. సో ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళందరూ కూడా మా మేనల్లకి అయితే బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి, ప్రతి ఒక్కరు కూడా మంచిగా అయితే దీవించండి. అండ్ నెక్స్ట్ మిమ్మల్ని అయితే నేమ్ అయితే గెస్ట్ చేయమని చెప్పేసి అన్నాను కదా జీ లెటర్ మీద. సో జీ లెటర్తో స్టార్టింగ్ కాబట్టి జీ ఫర్ గౌశిక్ అనేదే సెలెక్ట్ చేశాము. సో జీ ఫర్ గౌశిక్ అండ్ మేమైతే నెక్స్ట్ ఇంకో చిన్న నేమ్ కూడా యాడ్ చేశాము, గౌశిక్ శ్రీ రిషి. సో ఫుల్ నేమ్ వచ్చేసి గౌశిక్ శ్రీ రిషి. అండ్ నేమ్ ఎలా ఉందో కూడా అందరూ కూడా కమెంట్ చేయండి. సో
సో ఈ వీడియో అయితే ఇది ఫ్రెండ్స్, అందరూ కూడా మంచిగా బ్లెస్సింగ్స్ ఇచ్చి మంచిగా దీవిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో చాలా అంటే చాలా చాలా హ్యాపీగా ఆనందంగా అంతా కూడా కంప్లీట్ అయ్యింది. సో మేమైతే చాలా అంటే చాలా చాలా హ్యాపీగా ఉన్నామన్నమాట. ప్రతి ఒక్కరూ కూడా మంచిగా వచ్చి దీవెలను అయితే ఇచ్చారు. సో చాలా అంటే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. సో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా మంచిగా బ్లెస్సింగ్స్ ఇస్తారని నేనైతే కోరుకుంటున్నాను. సో ఫైనల్గా చూస్తున్నారు కదా, మేము కూడా అయితే స్టేజ్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి. అండ్ మీకు చెప్పాను కదా ఫోటోగ్రాఫర్ కోసం డిస్క్రిప్షన్లో అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తాను, మీకు నచ్చినట్టు ట్రై చేసాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఆల్.